దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మరియు సిఆర్పి ఫోర్స్ ఇండియా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రోటరీ హాల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు స్వర్ణలత గుడివాడ పాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళా మూర్తులను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు ఇంకంతో ఉన్నత స్థాయికి ఎదగాలని దిశ ఆర్గనైజేషన్ తరఫున ఈ ప్రోగ్రాం కాండక్ట్ చేయడం జరిగింది. ఆయా శాఖల వారికి ఘన సత్కారం చేయడం జరిగింది. అన్ని శాఖలలో సుమారు 12 శాఖల వారిని మహిళలను సత్కరించడం జరిగింది. మహిళలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్న పురుషులను కూడా మహిళలతో పాటు సత్కరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ గా జరిగినందుకు మేము ఎంతగానో భావిస్తూ ఈ కార్యక్రమానికి వెనుముకగా ఉండి నడిపించిన CRPF రాజమహేంద్రవరం రాజమండ్రిలో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా దిశా వెల్ఫేర్ సొసైటీ మరియు సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఇండియా వారు సంయుక్తంగా నిర్వర్తించినటువంటి అన్ని రంగాల్లో మహిళలు వారు చేస్తున్నటువంటి సేవలకు అనేక రంగాలకు చెందినటువంటి స్త్రీలకు శ్రీమూర్తులకు తల్లులకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అటెండ్ అయ్యాను కానీ ఇంత మంచి సత్కారం, అలాగే ఇక్కడ మహిళలతో పాటు పురుషులు కూడా సమానం అనిపించే వారు కూడా సత్కారం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మహిళలు మహారాణి లాగానే సత్కారం చేశారు. చాలా గర్వంగా ఉంది. అంతా మహిళలు పురుషులు అందరూ కలిపి చాలా ఆనందోత్సవాల రోజు ఈ వేడుక జరిగింది. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్యక్రమం చేసిన దిశా కోఆర్డినేట్ వారికి అలాగే CRPF సంస్థ వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేము అనేక మంది సేవలను గుర్తించి దిశా ప్రొటెక్షన్ తరఫున ప్లస్ CRPF ఫోర్స్ తరఫున ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గుర్తించాలని అనేక ప్రాంతాల వారిని మేము రక్షించడం జరిగింది. మేము సన్మానం కోరుకోలేదు, సేవా భావంకరైన మాతృమూర్తులను మాత్రం మేము సన్మానించడం జరుగుతామని ఆలోచన చేస్తాము. కానీ ముందుగా మాకు చేశారు. అలాగే కొంచెం ఫీల్ అవుతున్నారు.